వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ విపక్ష నేతగా తొలిసారి టీఎస్ అసెంబ్లీకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి. హ్యాండ్ స్టిక్ సాయంతో ఎవరి సహాయం లేకుండా నడిచిన వైనం. సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మోదీ సర్కార్. బడ్జెట్ ను లోక్సభలో చదివి వినిపించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. తెలంగాణ వ్యాప్తంగా 1.09 కోట్లకు పైగా వచ్చిన దరఖాస్తులు. అర్హులైన దరఖాస్తులు నష్టపోకుండా ఉండేందుకు పునః పరిశీలించాలని సూచన. చంద్రబాబు లోకేష్లపై మరోసారి విమర్శలు ఎక్కువ పెట్టిన కేసినేని నాని. చంద్రబాబు ధనికుల పక్షపాతి, జగన్ పేదల పక్షపాతి అనే వ్యాఖ్య. కేసినేని నానికి విశ్వాసం లేదు, సైకోలంతా ఒకే చోటకు చేరారనే వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు బీఆర్ఎస్ ముఖ్యనేతలు స్వాగతం పలికారు. కేసీఆర్ నేరుగా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు చేరుకున్నారు. ఆయన చేత ఎమ్మెల్యేగా స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన సమయంలో పార్టీ ఎమ్మెల్యేలంతా అక్కడే ఉన్నారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ మాత్రం అక్కడ కనిపించకపోవడం గమనార్హం. ఇంకోవైపు తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత కేసీఆర్ చాలా వరకు కోలుకున్నట్లుగా కనిపిస్తోంది. హ్యాండ్ స్టిక్ ఆధారంగా ఎవరి సహాయం లేకుండానే ఆయన నడిచారు. చాలా యాక్టివ్ గా కనిపించారు. ముఖ్యమంత్రిగా గత 10 ఏళ్ల కాలంలో అసెంబ్లీ గేట్ నెంబర్ 1 గా రాకపోకలు సాగించిన కేసీఆర్ గేట్ నెంబర్ 2 ద్వారా అసెంబ్లీకి రావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి విపక్ష నేతగా ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. ప్రజాపాలన దరఖాస్తులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలనను నిర్వహించింది. 5 గ్యారంటీలపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో దరఖాస్తులను స్వీకరించారు. తెలంగాణ వ్యాప్తంగా 1.09 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12వ తేదీ నాటికి ప్రజాపాలన దరఖాస్తులను డిజిటలైజేషన్ చేశారు. దరఖాస్తుల్లో 2.82 లక్షలను డూప్లికేట్ గా గుర్తించారు. మరికొన్ని దరఖాస్తులలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్లు లేవు. దరఖాస్తుల్లో కొంతమంది నెంబర్లను తప్పుగా రాశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. ఇందులో కేబినెట్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అర్హులైన దరఖాస్తుదారులు నష్టపోకుండా ఉండేందుకు వాటిని పునః పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ చివరి బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో చదివి వినిపించారు. 10 ఏళ్ల క్రితం 2014లో దేశ ఆర్థిక స్థితి దారుణంగా ఉందని, ఈ 10 ఏళ్లలో ప్రధాని మోదీ డైనమిక్ లీడర్షిప్ లో దేశ ఆర్థిక పరిస్థితి ఉచ్చస్థితికి చేరుకుందని నిర్మల తెలిపారు. మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక స్థితి మెరుగుపడడానికి దోహదపడ్డాయని చెప్పారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం దేశ ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందని అన్నారు. ఆత్మ నిర్భర భారత్ లో నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారని నిర్మల చెప్పారు. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ ఏర్పడిందని చెప్పారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం అండగా నిలబడిందని అన్నారు. When our government, under the visionary and dynamic leadership of Honorable Prime Minister Shri Narendra Modi, assumed office in 2014, the country was facing enormous challenges. With Sabka Saath, Sabka Vikas as its mantra, the government overcame those challenges in right earnest. Structural reforms were undertaken. Pro-people programs were formulated and implemented promptly. Conditions were created for more opportunities for employment and entrepreneurship. The economy got a new vigor. The fruits of development started reaching the people at scale. The country got a new sense of purpose and hope. Naturally, the people blessed the government with a bigger mandate. In the second term, our government, under the leadership of Honorable Prime Minister, doubled down on its responsibilities
టు బిల్డ్ అ ప్రాస్పరస్ కంట్రీ విత్ కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ పీపుల్ అండ్ ఆల్ రీజన్స్. Our government strengthened its mantra to Sabka Saath, Sabka Vikas and Sabka Vishwas. Our development philosophy covered all elements of inclusivity, namely social inclusivity through coverage of all strata of the society and geographical inclusivity through development of all regions of the country. With the whole of nation approach of Sabka Prayas, the country overcame the challenges of once in a century pandemic, took long strides towards Atmanirbhar Bharat, committed to Panch Pran, and laid solid foundations for the Amrit Kal. As a result, our young country has high aspirations, pride in its present, and hope and confidence for a bright future. We expect that our government, based on its stupendous work, will be blessed again by the people with a resounding mandate. Inclusive development and growth. Our humane and inclusive approach to development is a marked and deliberate departure from the earlier approach of provisioning up to village level. Development programs were thus provisioned. In the last 10 years, however, have targeted each and every household and individual through Housing for All, Har Ghar Jal, Electricity for All, Cooking Gas for All, Bank Accounts and Financial Services for All in record time. The worries about food have been eliminated through free ration for 80 crore people. Minimum support prices for the produce of Annadata are periodically increased appropriately. These and the provision of basic necessities have enhanced real income in the rural areas. Their economic needs could be addressed. ఏపీలో ప్రజాకంటక పాలన సాగుతోందని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. గురువారం నాడు భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ఏపీ బీజేపీ చరిత్రలో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 24 పార్లమెంట్ ఎన్నికల కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకు కార్యాలయాలు గుండెకాయలైతే కార్యకర్తల గుండె చెప్పులు లాంటి వారని అన్నారు. బీజేపీ కార్యకర్తలను గౌరవిస్తోందని, అందుకే ఛాయ అమ్ముకునే వ్యక్తి పీఎం అయ్యారన్నారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, ఏ పార్టీలోనూ కార్యకర్తలకు గుర్తింపు గౌరవం ఉండదని తెలిపారు. అనుభవించినటువంటి భారతీయులందరూ కూడా వారు అర్థం చేసుకునేటువంటి విషయం, సమాజంలోని ప్రతి వర్గానికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావన, సర్వస్పర్శి అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి సంకల్పంతో గడిచిన 10 సంవత్సరాల కాలంగా ఎటువంటి పాలన అవినీతి రహిత పాలన కావచ్చు, అదేవిధంగా వారసత్వ నాయకత్వం లేనటువంటి పాలన కావచ్చు దేశానికి అందించినటువంటి సందర్భంలో భారతీయులందరూ కూడా ఈసారి కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి అనేక సర్వేల మాధ్యమంగా మనకి తెలియవస్తున్నటువంటి విషయం. 2014లో 282 సీట్లు గెలుచుకున్నట్లయితే 2019 సంవత్సరానికి వచ్చేటప్పటికి 303 సీట్లు గెలుచుకుంటే ఇవాళ 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దగ్గర 350 సీట్లు గెలుచుకుంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి ఇందాక అన్నట్లుగా ఒక సుస్థిరమైనటువంటి పాలనని, సమర్థవంతమైనటువంటి పాలనని, అవినీతి రహిత పాలనని, అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలనని ఇవాళ భారతీయులు చూసినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన మీ ద్వారా 10 సంవత్సరాల కాలంగా ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల పరిపాలనని చూశారు ప్రజలు. కానీ మనం ఇవాళ వెనుతిరిగి చూసుకున్నట్లయితే పలలేని మొండల్లాగా
రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయింది అనేటువంటి విషయం ప్రతి ఆంధ్రుడు కూడా చాలా బాధతో నెమరు వేసుకునేటువంటి విషయం. అదేవిధంగా ఇవాళ ఎటువంటి అభివృద్ధికి తావు లేకుండా పరిశ్రమలు రావడం లేదు, మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు లేవు, మరి ఇవాళ సమాజాన్ని విభజించి విడదీసి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పటి వరకు ఉచితంగా ఇవ్వడం ఒకే. ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ 24 గంటల పాటు ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 9, 10, 11 వరకు ఈ కార్యక్రమాన్ని చేపడతాం. అదేవిధంగా ఇంతకుముందు ప్రజాపోరు కార్యక్రమం చేయడం జరిగింది, దానినే మళ్ళీ తిరిగి 20 నుండి 29 వరకు మళ్ళీ తిరిగి ప్రజాపోరు యాత్ర భారతీయ జనతా పార్టీ చేపట్టి మరి నాయకులందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సహకారం ఏదైతే ఉందో వాటన్నిటి గురించి కూడా ప్రజలకి విశ్లేషించి చెప్పేటువంటి ఒక చక్కటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం మరి భారతీయ జనతా పార్టీ తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కనుక 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఇవాళ ఎన్నికల కోసం మా యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది ఇవాళతోటి ప్రారంభమైందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. పొత్తులంటారా, పొత్తులు అనేది కేంద్ర నాయకత్వం, మా కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభిక మల్లికార్జున స్వామిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి గురువారం దర్శించుకున్నారు. శ్రీశైలం ఆలయం రాజగోపురం వద్ద లోకేష్ బ్రాహ్మణిలకు అర్చకులు ఏఈఓ హరిదాస్ అధికారులు స్వాగతం పలికారు. లోకేష్ దంపతులు ధ్వజస్తంభానికి నమస్కరించి బ్రహ్మరామ అమ్మవారిని దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేష్ దంపతులు వేద పండితుల వేద ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అధికారులు లోకేష్ దంపతులకు అమ్మవారి ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత నారా లోకేష్లపై వైసీపీ నేత ఎంపీ కేశినేని నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్వాక్రా రుణాలు, రైతు రుణమాఫీ చేస్తారని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ధనికుల పక్షపాతి అయిన చంద్రబాబు పనికి మాలిన వ్యక్తి అని అన్నారు. ప్రజలకు ఏమి చేయని చంద్రబాబు తన కొడుకు లోకేష్ ని మంత్రిని చేశారని దుయ్యబట్టారు. లోకేష్ కు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. మీడియాను మేనేజ్ చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 25 రోజుల నుంచి గత స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా మొత్తం కూడా వెళ్ళాలి ఉండాలని చెప్పాను. అనుకున్నాను చూస్తున్నా కళ్ళారా. అంతకుముందు నేను ఢిల్లీలో కావాల్సినటువంటి విజయవాడ కావాల్సిన చూశాను. కొద్దిగా అప్రోచ్లో ఉన్నాను కాబట్టి గవర్నమెంట్ కార్యక్రమాలు కూడా చాలా వరకు వెళ్ళండి. పార్టీ అప్పుడు పార్టీ అందేస్తాను. కానీ ఇప్పుడు చూస్తే 2,00,000 రూపాయలు మీ అకౌంట్లో వేసినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ప్రపంచం కూడా ఉండలేదు. ప్రపంచంలో ఎంపీగా 10 సంవత్సరాలు చేసిన ఎంపీగా అంతకుముందు వ్యాపారవేత్తగా నేను భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగాను. ప్రపంచంలో అది చాలా వరకు ప్రభావం చేసిన పైన దిగాను. కానీ పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు నుంచి అండగా ఈ ప్రపంచంలోనే ఎవరో ఉంచలేకం కరోనా రాష్ట్రమే కాదు దీని అనేది గవర్నమెంట్ మన పేరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో ఇది చూసి నేనే అనుకున్నాను. కానీ ఒక కమిట్మెంట్తో ముఖ్యంగా 3 విషయాలు ఇక్కడ ఏంటంటే పిల్లల పేద చదువు మనం చూసాం. మన అందరికీ వచ్చి కష్టపడి చదువుకుని ఒక గొప్ప వ్యక్తిగా ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తిగా రూపొందించినటువంటి వ్యక్తి దాంట్లోనే మన స్కూల్స్ అన్ని అప్రేషన్ కానీ కాలేజ్ చదువుకి సపోర్ట్ కానీ తమకు గరికుల పిల్లలు అంటే మన పేదవాళ్ళ పిల్లలు చదువుకుంటే సమాజానికి దేశానికి రాష్ట్రానికి మంచిగా మన అభిప్రాయం దానికే చదువులో ఆయన రెవల్యూషన్ తీసుకొచ్చారు. అట్లాగే ఆరోగ్యం, ఆరోగ్యంలో కూడా
దాదాపు ప్రతి ఈ తొమ్మిది 25 లక్షల రూపాయలకి ఆరోగ్య ఫెసిలిటీ పెంచారంటే అది కేవలం ఈ దేశంలో ఉన్న గ్రామానికి కలిసేది. దాని ఎటువంటి మూడో విషయం మీ సంక్షేమం ఏమైనా పేదలకు ఇస్తే మరి పేదవాళ్ళు రాష్ట్రానికి బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేశారు. మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత పేదవారిగా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను చూసా పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు, దళితుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. అట్లా ఈ మధ్య మీకు వస్తా ఉంటుంది చూసారా మీరు బాబు గ్యారంటీ భవిష్యత్తు భవిష్యత్తు బాబు చూడండి భవిష్యత్ గ్యారంటీ అని వచ్చిందా మీరు చూసారా చూసాం సార్ మీరు చెప్తున్నా. కానీ బాబు చూడండి ఒకరికి ఆయన పరిగణి కొడుకు మాత్రమే గ్యారంటీ అయినా మీకు ఎవరికి గ్యారంటీ ఉండదు. ఎందుకంటే రాష్ట్రం మీరు చూశారు ఖచ్చితంగా బాబు చూడండి ఆయన కొడుకు ఒకరికి ఎవరికి గ్యారంటీ ఉండదు. అన్ని అబద్ధాలు చెప్తాడు, అధికారంలోకి వస్తాడు తర్వాత మా అందరినీ కూడా మోసం చేస్తాడు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా మీ పక్షాన్ని నిలబడండి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అసిస్ గారిని అత్యంత చేసుకోవాలండి బాధ్యత ఆయన చేస్తేనే ఆయన చేస్తేనే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు. అమృతం ప్రచారం నమ్మద్దు, చంద్రబాబు గారిని అసలు నమ్మద్దు. చెప్తూ ఈ అవకాశం కూడా ఉపయోగించారు రాష్ట్రం కూడా మొత్తం విజయవాడ తీసుకుంటే మీ మూడు నియోజకవర్గాలు సిటీలో తీసుకుంటే దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ నాలుగేళ్ళు ఇచ్చారంటే నిజంగా కూడా. రాజ్యసభలో ఎంపీలు బడ్జెట్ పాస్ అవ్వకుండా చూడాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ బడ్జెట్ సమావేశాలు చక్కటి అవకాశమని ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాడితే ప్రత్యేక హోదా సాధించవచ్చన్నారు. చాలా మంది ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని చాలా మంది ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది ముగింపబడిన అధ్యాయం అని మేము చెప్తాం. అందరం కనుక మళ్ళా ఉద్యమించగలిగితే ఈ ప్రత్యేక హోదాను తీసుకురావచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పింది అని వాళ్ళు చెబుతున్నారు. కానీ ప్రత్యేక 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా ఈ విషయాన్ని చెప్పలేదు. అది వాళ్ళు చెబుతుంటే వీళ్ళందరూ కూడా నమ్మేస్తున్నారు. అందువల్ల మళ్ళా మనం అందరం కలిసి ఉద్యమిస్తే ఈ ప్రత్యేక హోదాను తెచ్చుకోగలం. ఎందుకంటే రాష్ట్రానికి కావాల్సింది ప్రత్యేక హోదా. దానివల్ల అనేక పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం వచ్చే పథకాల్లో కూడా మన వంతు చాలా తక్కువ పేమెంట్ చేస్తే 10% మనం కనుక కాంట్రిబ్యూట్ చేయగలిగితే 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు తీసుకుంటే 2027 వరకు ఈ ప్రత్యేక హోదా అక్కడ అమల్లో ఉంది. అందువల్ల ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వంచబడింది. అందువల్ల మళ్ళా ఒకసారి ప్రజలకు విషయాల పట్ల అవగాహన కల్పించి ఈ ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుంది, ప్రత్యేక హోదా మనం ఉద్యమ రూపంలో సాధించుకోవాలి. అందుకనే ఇక్కడున్న ఎంపీలందరినీ కూడా మేము కోరుతున్నాం, ఈ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఇప్పుడు ఆ బడ్జెట్ పాస్ అవ్వాలి. ఆ పాస్ కాకుండా మీరు చూడండి రాజ్యసభలో, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి వారికి రాజ్యసభలో మెజారిటీ లేదు. కాబట్టి అందరినీ పోగు చేసి మీరు బడ్జెట్ కనుక పాస్ అవ్వకుంటే కేంద్ర ప్రభుత్వం రిజైన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మనకు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న సంకల్పం వారికి కూడా తెలియజేయడం జరిగింది. 7వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్లో కూడా మేమందరం వెళ్ళి అక్కడ ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. తర్వాత విశాఖ ఉక్కు గురించి కూడా ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. అందరం కలుద్దాం. ఏ విధంగా అయితే జల్లికట్టు తర్వాత 3 వ్యవసాయ చట్టాలు ప్రజా ఉద్యమాల ద్వారా వాటికి పరిష్కారాలు దొరికాయో ఈ ప్రత్యేక హోదాకు కూడా మళ్ళా ఒకసారి అందరం కలిసి ఆలోచించి ఉద్యమిస్తే ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి పార్టీలందరూ కూడా పార్టీలను పక్కకు పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలిసి పోరాడదామన్న సంకల్పంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశాను. ఈ మేనిఫెస్టో అన్నది మీరు చూస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్న కాన్సెప్ట్తో మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది. చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు, వారందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. కార్యాచరణ బ్రహ్మాండంగా ఉండబోతుంది. ప్రజల్లోకి ప్రజల పాలన అన్నది చాలా ముఖ్యం. పార్టీలు పాలించకూడదు, ప్రజలు పాలించాలి. మా చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్తాం. ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. ప్రజలు
విజయవాడ ఎంపీ వైసీపీ నేత కేశినేని నానిపై ఆయన సోదరుడు టీడీపీ నేత కేశినేని చిన్ని మరోసారి విచ్చుకుపడ్డారు. కేశినేని నానికి విశ్వాసం లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని వైసీపీలో చేరడంతో సైకోలంతా ఒకే చోటుకు చేరినట్టుందని అన్నారు. విజయవాడ లోక్సభకు కేశినేని నాని పోటీ చేస్తే ఖచ్చితంగా 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతారని జోషం చెప్పారు. గత కొద్ది రోజులుగా మన స్థానిక ఎంపీ కొంచెం మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారికి ఓటమి భయం పట్టుకుంది. నిజంగా గుర్తుంచుకోనని నిన్నంత వాడిని చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు. సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతకు చేరినాయి. కాబట్టి మీరందరూ ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోబోతున్నారు. నువ్వు గుర్తుంచుకో, నువ్వు 3 లక్షలతో ఓడిపోతున్నావు. అందరికన్నా నీకే ముందు తెలుసు. నువ్వు అనుకున్నది నువ్వు నీ ద్వారా మళ్ళీ నువ్వు ఎదురుగా ఇది చేయటం నీకు అలవాటు. పోయినసారి పీఆర్పీలో కూడా చేశావు. నువ్వు ప్రజలు మన తెలుగుదేశం పక్షాన ఉన్నారు, ఘన విజయం సాధించబోతున్నారు. 7 నియోజకవర్గాల్లో ఇవాళ ప్రజలు తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని ఎన్టీఆర్ జిల్లాలో గెలిపించబోతున్నారు. నీకు ప్రజాకోట్లో తప్పక శాస్తి దొరుకుతుంది. ఇక జీవితంలో ప్రజా జీవితంలో నువ్వు మిగలవని గట్టిగా హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. అతను అవినాష్ అనుచరుడు, మొన్నే చెప్పా తెలుసు. మా నాయకులందరూ ఇతని మీద ఇష్టం లేకపోయినా కూడా మా గౌరవ ఎంపీగా గౌరవించారు. అక్కడికి వెళ్ళినాక అవినాష్ వెనకమాల లేకపోతే ఇన్ఛార్జ్ ఎవరుంటే వాళ్ళు వెనకమాల తిరగడం తప్పితే ఇతనికి అసలు ఏమీ లేదు. ఇతనికి టిక్కెట్ కూడా ఇస్తారని మాకైతే నమ్మకం లేదు. మొన్న జగన్ యొక్క చర్యలు చూస్తే ఇతను టిక్కెట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. అదే చెప్తున్నా, ప్రజా జీవితంలో ఇతను కనపడ్డం, ఇతను మతి భ్రమించింది, ఇతనికి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని నేను చెప్తున్నాను. తెలుగుదేశం జనసేన ఎవరెక్కడ నుంచోవాలనేది మా నాయకులిద్దరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్కి వచ్చారు. వారు త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఉమ్మడి మేనిఫెస్టో కూడా అరేంజ్ చేయబోతున్నారు. మేమందరం ఎవరిని అనౌన్స్ చేసినా కూడా కలిసికట్టుగా ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకుంటాం. గత కొద్ది రోజులుగా తెలంగాణ జనసేన చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే బీఆర్ఎస్ నేతలు సహించలేకపోతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ఫేమ్ సాగర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన కోదండరామ్కు పదవి ఇస్తే ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంతో వెనుకబడిందని, ఈ జిల్లాకు గత ప్రభుత్వం కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లిలో నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇతర ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పడుతుంది. కావాలని ఇంద్రవెల్లికి తరలి రండి, మద్దతు ఇవ్వండి, పాల్గొనండి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరికి స్వాగతం సుస్వాగతం. కాబట్టి రాబోయే కాలంలో అంగన్వాడీలను ఫిలప్ చేస్తాం, డ్రింకింగ్ వాటర్ మెరుగుపరుస్తాం, రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం. ఇల్లు లేనటువంటి వాళ్ళు అసలు ఎంత ఘోరంగా, ఒకప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అవి తప్ప ఇంకా వేరే ఇల్లు రాలే. అలాంటి సమస్యలు ఏమీ పట్టించుకోలేదు. మీరు ఏమని అంటే పెద్ద పెద్ద సెక్రటేరియట్ కట్టినమా, పెద్ద కలెక్టరేట్ కట్టినమా, పెద్ద పార్టీ ఆఫీస్ కట్టినమా, మీ బంగ్లాలు మనం ఉండే బంగ్లాలు చూపెడుతున్నారు, కానీ పేదోళ్ళు ఉండే బంగ్లాలు మాత్రం మనం చూపించడానికి ఏం లేవు. గుడిసెలు కునారెళ్ళిపోతున్నాయి. కాబట్టి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడం కోసం, వాళ్లకు మంచి నీడనివ్వడం కోసం ఇవన్నీ కూడా మంచి ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ప్రభుత్వం పనిచేస్తుందని అక్కస్తోటి ముఖ్యంగా మేము ఇచ్చినటువంటి మొదటి పథకంలో మహిళలకు సంబంధించి ప్రతి ఇంట్లో మహిళ ఉంటారు. దాన్ని ఆ పథకం బస్సు ఫ్రీ బస్సును కూడా ఓర్వలేకపోయారు. వాళ్ళు ఉద్యమాలను అణచివేసిర్రు, బయటికి వస్తే వాళ్ళ గొంతు నొక్కిర్రు, అసలు ధర్నా చౌక్ కూడా లేకుండా చేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారు, అసలు జై తెలంగాణ అనే నినాదమే లేకుండా పోయింది అంటున్నారట. అసలు పార్టీ పేరును మార్చుకున్నది మీరు. తెలంగాణ ఇచ్చి జై తెలంగాణ అనేది తెలంగాణ ఉద్యమానికి, పోరాటానికి అది మనం అందరం వాడున్నాం. కానీ రాజకీయం కోసం, మీ రాజకీయ స్వార్థం కోసం, అధికారం కోసం ప్రజల సెంటిమెంట్లను, ప్రజల త్యాగాలను కూడా, 800 మంది చచ్చిపోతే ఆ త్యాగాన్ని కూడా మీరు వాడుకొని ఇవాళ పోరాటం చేసినటువంటి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇస్తే కూడా మీరు సహించలేకపోయారు. ఆయన జేఏసీ పెడితేనే కదా తెల్ల కాగితం మీద, మీరందరూ కూడా తెల్ల జెండా పెట్టుకుంటేనే కదా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఉద్యమకారులు, అదేవిధంగా మీడియా అందరు పెద్ద ఎత్తున పోరాటం చేశారు.
కానీ ఇవాళ ఆయనకి ఇస్తే కూడా ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి అధికారం కోసమేమో అప్పుడు సెంటిమెంట్ కావాలని టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు తెలంగాణ పార్టీ అని. ఇప్పుడు మళ్ళీ దేశమంతా మీ చేతిలోకి రావాలని భారతీయ జనతా రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. మీరా మేమా మర్చిపోయింది. కాబట్టి వాళ్ళు సెంటిమెంట్లతోటి ప్రజల్ని వాడుకొని అధికారంలోకి వచ్చింది వాళ్ళు. రేపు అట్లాంటి సెంటిమెంట్ల కోసం వాళ్ళు వాళ్ళ అధికారం కోసం సెంటిమెంట్లను ఏదో తీయాలని చూస్తున్నారు. కానీ మేము ప్రజల ఆశలు ఆకాంక్షలు అవసరాలకు అనుగుణంగా వాళ్ళ సమస్యలను వెలికితీసి పరిష్కరించే పొజిషన్లు ఉన్నాము. ఇతర పార్టీలు ఇచ్చే హామీలు ఎన్నికల వరకు గ్యారంటీలు మాత్రమేనని, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది కేవలం నరేంద్ర మోదీ మాత్రమేనని బీజేపీ నేత మురళీధరరావు అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టామన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతామని తెలిపారు. ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిందన్నారు. తిరిగి ఎన్నికలైన తర్వాత సార్వత్రిక ఎన్నికలైన తర్వాత బడ్జెట్ పూర్తిగా పెట్టేటువంటి అధికారం ఉన్నప్పటికీ కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టాలా, తిరిగి ఎన్నికలైన తర్వాత సార్వత్రిక ఎన్నికలైన తర్వాత జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ ఏదైతుందో అది తిరిగి ప్రవేశపెడతాం అనేటువంటి ప్రకటన, ఆ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి ద్వారా మధ్యంతర బడ్జెట్ను ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్లో అనేక అంశాలు ప్రజల ముందుకు వచ్చినటువంటి ఈ సందర్భంగా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజల మధ్యకి తీసుకెళ్లడం కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులందరికీ, మీ అందరికీ కూడా తెలుసు, గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము మోదీ గారి ఆధ్వర్యంలో ఒక భవిష్యత్తును సమగ్రమైనటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో జనాభా ముందుండేటువంటి ఆర్థిక సామాజిక అభివృద్ధి పరమైనటువంటి సవాళ్లను దృష్టిలో పెట్టుకొని 2 చక్రాల మీద 2 కాళ్ళ మీద వాకింగ్ ఆన్ 2 feet అంటే 2 కాళ్ళ మీద నడిచేటువంటి ఆర్థిక విధానం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ విపక్ష నేతగా తొలిసారి టీఎస్ అసెంబ్లీకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, హ్యాండ్ స్టిక్ సాయంతో ఎవరి సహాయం లేకుండా నడిచిన వైనం. సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మోదీ సర్కార్, బడ్జెట్ను లోక్సభలో చదివి వినిపించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, తెలంగాణ వ్యాప్తంగా 1.09 కోట్లకు పైగా వచ్చిన దరఖాస్తులు, అర్హులైన దరఖాస్తుదారులు నష్టపోకుండా ఉండేందుకు పునః పరిశీలించాలని సూచన. చంద్రబాబు లోకేష్ పై మరోసారి విమర్శలు ఎక్కువపెట్టిన కేసినేని నాని, చంద్రబాబు ధనికుల పక్షపాతి, జగన్ పేదల పక్షపాతి అని వ్యాఖ్య, కేసినేని నానికి విశ్వాసం లేదు, సైకోలంతా ఒకచోటకు చేరారన్న కేసినేని చిన్ని. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి N24 న్యూస్.